బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. గత కొంతకాలంగా ఆయన పార్టీని వీడతారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. చాలా రోజుల క్రితమే ఆయన బీజేపీలోకి వెళ్తారని చెప్పి కూడా బొంతు రామ్మోహన్ గట్టిగానే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీలో నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎందుకో బీజేపీ పార్టీలోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అంటే కాంగ్రెస్లోకి వెళ్తాడనే జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశించారు. ఆయన కనీసం ఆయనకి ఇవ్వకపోయినా ఆయన భార్యకైనా ఇవ్వమని చెప్పారు. ఆయన భార్య చెర్లపల్లి కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. అయితే టికెట్ ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయనకు టికెట్ రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కూడా కలిసి ముఖ్యంగా మల్కాజ్గిరి ఎంపీ స్థానం తనకు కేటాయించాలని చెప్పి ఈసారి అయినా లాస్ట్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ కేటాయించమంటే కేటాయించలేదు. ఈసారైనా కేటాయించమని కూడా ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. దానికి కూడా వారు ససేమిరా అన్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఆయన పార్టీ ఖచ్చితంగా మారాలని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి ఏది ఏమైనా సరే మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇదే విషయం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన నివాసంలో తెలిపినట్లుగా సమాచారం. అంటే ఈ రోజు అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి ఈ రోజు అందుబాటులో ఉంటాడు, సీఎం మీరు కలవాలనుకుంటే కలవండి అని చెప్పడంతో ఆయన వెళ్ళి కలిశారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ మాత్రం స్పష్టంగా చెప్పినట్లుగా ఆయనకు మల్కాజ్గిరి ఎంపీ స్థానం అనేది సర్వేల ఆధారంగా అధిష్టానం నిర్ణయిస్తుంది. అంటే ఎవరైతే ఆ క్యాండిడేట్ బాగుంటుంది, గెలుపు గుర్రం అయితేనే అక్కడ టికెట్ కేటాయిస్తారు. ప్రతి అంటే మీపై కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఎవరు గెలుస్తారని భావిస్తే వారికి ఆ టికెట్ కేటాయిస్తారు. ఖచ్చితంగా మీకు సముచిత స్థానం అయితే పార్టీలో ఉంటుందని చెప్పి కూడా ఆయనకు చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మల్కాజ్గిరి ఎంపీ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు, ఖచ్చితంగా గెలిచి తీరాలనే కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే అంటే ఈ స్థానం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి కానంత వరకు కూడా ఆయన ఎంపీ మల్కాజ్గిరి ఎంపీగానే రేవంత్ రెడ్డి కొనసాగారు. అందుకే దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అంటే షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. అంటే మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఓ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. నిన్ననే అంటే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆయన భార్య సునీతారెడ్డి కూడా రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఒక స్ట్రాటజీతో వెళ్తుంది. మొత్తం మీద జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది. బలమైన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్టీలోకి తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఒక్క ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది. మిగతా ఎక్కడ కూడా గెలుచుకోలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంపీ ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో ఖచ్చితంగా కూడా గతంలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, మొత్తం ఈ రెండు జిల్లాలకు సంబంధించి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండేది, చాలా బలంగా కూడా ఉండేది. అట్లాంటి పరిస్థితులు మళ్ళీ తిరిగి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతలు ఖచ్చితంగా అవసరం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇట్లాంటి సమయంలో ఎవరైతే బలమైన నేతలు ఉన్నారో వారందరినీ ఖచ్చితంగా పార్టీలోకి తీసుకొని రావాలని చెప్పి కూడా అటు అధిష్టానం కూడా సూచించినట్లుగా తెలుస్తూ ఉంది. ఎన్నికల ముందు ఎవరైతే పార్టీలోకి వెళ్ళారో వివిధ కారణాల చేత టికెట్లు రాలేదు, తమ వారికి రాలేదని చెప్పి కూడా పార్టీ బీఆర్ఎస్లోకి మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి మళ్ళీ అంటే ఆహ్వానించమని కూడా అధిష్టానం ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకు కూడా సూచించినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఎవరైతే బలమైన నేతలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలోకి తీసుకురమని చెప్పని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అంతలే మిగతా పార్టీలైనా సరే అందులో భాగంగానే ఇప్పుడు ఈయన అంటే బొంతు రామ్మోహన్ కూడా ఆయన అనుచర వర్గంతో పాటు చాలా అంటే పార్టీలో తొందరలో చేరుతారని కూడా సమాచారం. అటు హైదరాబాద్లోనా అది ఢిల్లీలోనా అనేది కూడా తేలాల్సి ఉంది. దాంతో అంటే ఇక వరుస క్యూకు అంటే మొత్తం మీద క్యూ ఎక్కువగా పెరుగుతోంది. చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి సురేష్.